విజయవాడ నగరంలో పావన కృష్ణాతీరంలో యనమలకుదురులో కొలువైయున్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచి విశేష అభిషేకాలు పూజలు జరుగుతున్నాయి. శివరాత్రి పర్వదినం సందర్భంగా శివయ్య దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి తరలివచ్చారు. స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించి మంగళకరమైన కర్పూర నీరాజనం అందించారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాన్ని భక్తులతో కలకలాడుతున్నాయి. విజయవాడలో గల శివాలయాల్లో భక్తులు పూజలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, చెప్పండి, విజయవాడలో శివాలయాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? యామిని, ఈరోజు ఉదయం నుంచి కూడా దుర్గగుడి శివాలయం దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో భక్తులందరూ కూడా భారీగా వచ్చి విశేష పూజలు అయితే స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తెల్లవారుజాము నుంచి కూడా భక్తులందరికీ కూడా దర్శనం కలిగేలాగా అన్ని ఏర్పాట్లు అయితే ఆలయ అధికారులు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో భక్తులు క్యూ లైన్లో కూడా వెళ్తూ కూడా స్వామివారిని దర్శించుకుని అటు అమ్మవారిని కూడా దర్శించుకుని భక్తి శ్రద్ధలతో వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఆలయ ఈవో సురేష్ బాబు ఉన్నారు. అండి, మంత్రి సమాచారం చేస్తాం. సార్, చెప్పండి, ఈరోజు ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? స్వామివారి భక్తులకి దర్శనార్థం వస్తున్నారు, శివరాత్రికి సంబంధించి ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు? అదే మరోపక్క క్యూ లైన్లు కూడా పెరుగుతున్న అవకాశం అయితే ఉంది, దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు? ఇప్పుడు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు భక్తుల్ని తెల్లవారుజాము నుంచే దర్శనానికి అనుమతించాము. అయితే నిన్నటి వరకు కూడా ఆలయం మూసివేయబడింది. ఎందుకంటే పూజాధికారులు యథావిధిగా జరుగుతున్నా సరే భక్తి వర్క్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ దర్శనానికి మాత్రం అనుమతించట్లేదు. కాబట్టి ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ మూడు రోజులు మాత్రమే భక్తుల్ని ఇక్కడికి అనుమతిస్తున్నాము. అదేవిధంగా దుర్గా బేతింగ్ ఘాట్లో కూడా స్నానానికి నదిలోకి వెళ్ళి భక్తులు స్నానం చేసిన విధంగా కూడా ఏర్పాటు చేశాము. అయితే వృద్ధులకు, ఎవరైనా చిన్నపిల్లలకి, వాళ్ళకి ఎవరికి కూడా స్నానానికి ఇబ్బంది లేకుండా అక్కడ జల్లు స్నానం కూడా ఏర్పాటు చేశాము. కాబట్టి అక్కడ రాత్రి 12 గంటల నుంచి కూడా మా సిబ్బంది అందరూ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ మా సిబ్బంది అందరూ కూడా అక్కడే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈరోజు శుక్రవారము శివరాత్రి కూడా కావడంలో అమ్మవారికి వచ్చే భక్తులు కూడా బాగా ఎక్కువగా ఉంటారు. ఏపీలో అదేవిధంగా ఉంటారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తున్నామండి. మరొక జల్లు స్నానం కానీ అటు కృష్ణానదిలో స్వామివారి స్నానం చేసిన అనంతరం కూడా అమ్మవారి దర్శనం, స్వామివారి దర్శనానికి వస్తున్నారు. వచ్చిన భక్తులకి, అంటే కొంతమంది వృద్ధ భక్తులు కూడా ఉంటారు, అటువంటి వాళ్ళని ఎలా తీసుకొచ్చి స్వామివారి దర్శనం చేసే అవకాశం? ఘాట్ రోడ్ నుంచి ఫ్రీ బస్సులు ఉన్నాయి కింద దుర్గా బేతింగ్ ఘాట్ దగ్గర నుంచి కూడా. ఆ ఫ్రీ బస్సుల్లో వాళ్ళు రావచ్చు. అదేవిధంగా లేదంటే లిఫ్ట్ వైపు వృద్ధులు వికలాంగులకు వాళ్ళని అలవ చేస్తున్నారు. లిఫ్ట్ వైపు కూడా పైకి వచ్చేసి దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే మరోపక్క పూజలు అయ్యేవారి స్వామివారికి శివరాత్రి పర్వదినానికి సంబంధించి ఎలాంటి ప్రత్యేక పూజలు ఇవాళ శివాలయంలో నిర్వహిస్తున్నారు? అలాగే మరోపక్క రుద్రాభిషేకాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా చేస్తున్నారంటూ కూడా పూజలు చెప్పారు. అలాంటి సంబంధించి ఎలాంటివి? అంటే తెల్లవారుజాము 4 గంటలకే స్వామివారికి అభిషేకం జరిగింది. అదేవిధంగా ఇవాళ త్రికాల అభిషేకాలు చేస్తారు ఇవాళ. అదేవిధంగా రాత్రి 12 గంటలకు 10:30 నుంచి కూడా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసి తర్వాత లింగోద్భవ స్వామిలో స్వామివారికి అభిషేకం పూర్తి అయిపోయిన తర్వాత 1 గంటకి కళ్యాణము మన రాజగోపిని ఎదురుగానే ప్రత్యేకంగా మండపం ఏర్పాటు చేశాము. అక్కడ కళ్యాణం ఉంటుంది. భక్తులు ఎవరైనా సరే 516 రూపాయలు చెల్లించి ఈ కళ్యాణంలో పాల్గొనవచ్చు. అదేవిధంగా అయితే మామూలుగా దర్శనానికి మాత్రం ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఓన్లీ దర్శనం మాత్రమే అలవ్ చేస్తున్నాం. అయితే దేవస్థానం నుంచి మాత్రం త్రికాల అర్చన, అవిధ అభిషేకాలు ఏమి మాత్రం యథావిధిగా అన్నీ కూడా కొనసాగుతాయి. అయితే కళ్యాణానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అక్కడ 7వ అంతస్తులో కళ్యాణం జరుపుస్తూ ఉన్నారు. ఎంతమంది భక్తులకు అవకాశం కలిగించే అవకాశం? సుమారుగా అక్కడ 4-5 వేల మందికి భక్తులు కూర్చునే అవకాశం ఉంది. ఇప్పటికే 30 మంది ఉభయదాతలు కూడా చెల్లించారు. ఇంకొక 20 మంది వరకు ఉభయదాతలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక 50 మంది ఉభయదాతలు కూర్చునే విధంగా హాల్ అయితే కూడా ఏర్పాటు చేశాము. వారికి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. భక్తులు ఎవరైనా అభిషేకంలో, స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొనాలంటే 516 టికెట్ చెల్లించి ఉభయదాతకు పాల్గొనవచ్చు. అది మొత్తంగా కూడా ఈరోజు స్వామివారి కళ్యాణానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్తున్నారు. మరోపక్క అభిషేకాలకు సంబంధించి కూడా పూర్తిగా రుద్రాభిషేకాలతో కూడా స్వామివారికి అభిషేక ప్రియుడు కాబట్టి స్వామివారికి అభిషేకాలు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే స్వామి మీరు చెప్పండి, ఈరోజు సంబంధించి ప్రత్యేకంగా అభిషేకాలకి ఎలాంటి అభిషేకాలు చేసే అవకాశం? శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షికంగా జరిగేటువంటి మహాశివరాత్రి ఉత్సవంలో అత్యంత వైభవోపేతంగా ఈ రోజున ప్రారంభమైనవి. ఈ యొక్క ఉత్సవాల విశేషం ఏంటంటే ఐశ్వర్యం ఈశ్వరాధిచేతని ఐశ్వర్యప్రదాయైనటువంటి ప్రదాయకుడైనటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధించినట్లయితే మనకు ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే లయకారకుడైనటువంటి ఈ ఈశ్వరుణ్ణి మనం పూజించినట్లయితే
ఈ యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మిహం అని ఆయన యొక్క సాయుజ్యాన్ని పొందడం కోసమని ఈ యొక్క మహాశివరాత్రి రోజున ఈ యొక్క అభిషేకాదులన్నీ కూడా మనం నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా సంతతంగా లింగోద్భవకాలం వరకు కూడాను ఇక్కడ అభిషేకం చేయడం అనేది సాంప్రదాయం. ఆ విధానంగానే త్రికాలములు ఎందుకు కాకుండా చివరిదాకా కూడాను లింగోద్భవకాల పర్యంతం ఉదయం నుండి మనం ఇక్కడ సంతతంగా చేయటం అనేది జరుగుతోంది. దీని అందరూ కూడా భక్తులు తిలకించి వారి యొక్క అయ్యవారి యొక్క కృపకు పాత్రలు అవ్వాల్సింది. అనంతరం కళ్యాణం, లీలా కళ్యాణం కూడాను ఇక్కడ సాంప్రదాయంగా జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడాను భక్తులందరూ కూడా అందులో పాల్గొని విరివిగా స్వామివారి కృపకు పాత్ర అవ్వాల్సిందిగా మనవి. మొత్తంగా కూడా ఈరోజు శివరాత్రికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. మరోపక్క లింగోద్భవ సమయంలో కూడా అటు అభిషేకాలు పూర్తిగా చేస్తున్నారు. అదేవిధంగా కళ్యాణం అనంతరం కూడా కళ్యాణాన్ని నిర్వహించిన సంబంధించి కళ్యాణం నిర్వహిస్తారు. శివరాత్రి రోజు కళ్యాణం అనంతరం కూడా భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా కూడా కళ్యాణం జరిగే సమయంలో కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు అలయో చెప్పడం జరిగింది. మొత్తంగా శివరాత్రి పురస్కరించుకుని ఇటు విజయవాడతో పాటు చుట్టుపక్క కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాలన్నీ కూడా భక్తులతో క్రికెట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ క్రాంతి.